చూస్తుంటే ఈ యుద్ధం ముగిసే సమయం ఆసన్నమైనట్టు అనిపిస్తుంది. పదండి. భూమిగత ఇప్పుడెవరిని పిలిచాడు అంధకాసురుడు? అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. నేను సేనాపతి దుర్యోధను చూసుకుంటాను. గణేష, ఇంద్రదేవ, మీరిద్దరు కూడా హా అంధకాసురుణ్ణి బంధించండి. నీకు ఇదే అంత్యకాలం దుర్యోధన? ఈరోజు ఈ యుద్ధం ఇంతటితో అంతం కాక తప్పదు. చూస్తుంటే ఈ యుద్ధం ముగిసే సమయం ఆసన్నమైనట్టు అనిపిస్తుంది. పదండి. భూమిగత ఇప్పుడెవరిని పిలిచాడు అంధకాసురుడు? ఎవరిని పిలిచాడు అంధకాసురుడు? ఎక్కడున్నాడు అసుర సైనికుడు? గణపతి, ఇంద్రదేవుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. చూస్తుంటే ఇదంతా కూడా ఆ దుష్టుడి యొక్క కపట నాటకం అనిపిస్తుంది. కార్తికేయ కుమారుడి దృష్టి నా మీద లేదు, ఇదే తగిన సమయం. విజయశ్రీలో శ్రీ వెళ్ళిపోయినప్పటికీ విజయం మిగిలే ఉంటుంది. నాకా మిగిలింది లభించినా చాలు. శ్రీహీనుడనైనప్పటికీ కూడా నాలోని బలాన్ని ఉపయోగించి నీ చేత మరణమే శరణమనిపిస్తాను. విజయం సాధించడానికి కేవలం కండబలం ఉంటే సరిపోదు దుర్యోధన. భూమిగత ఇప్పుడు ఎవరిని ఆవాహన చేస్తున్నాడు ఈ దుష్టుడు? కంటికి మాత్రం ఎవరూ కనపడటం లేదు. తను ఎవరినైతే పిలిచాడో తన ప్రాణభయంతో ఎక్కడో దాక్కున్నాడనిపిస్తుంది దేవేంద్ర. పరాజకాలతో సమయాన్ని వృధా చేసుకోకండి. అన్నయ్య దుర్యోధనుణ్ణి అంతం చేసే లోపుగానే ఆ అంధకాసురుణ్ణి మన వశం చేసుకోవాలి. నాకు అనుమతినివ్వండి శ్రీ గణేష, నేను వెళ్ళి తన్ని బంధించి తీసుకుని. ఆగండి వాయుదేవ, సరైన ఉపాయం లేకుండా అపాయాన్ని ఎదిరించడం మంచిది కాదు. వాయుదేవుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎవరిది ఆకృతి? ఇప్పుడుంది దేవతలారా అసలు కథ. ఎవరు
ఎవరు నా వెనక? వరుణదేవా, దేవేంద్ర జాగ్రత్త. ఈ అస్పష్టాకృతులు ఎవరివి? ఎవరనేది కనిపెట్టాలి. ఎవరైనా కానీ వారిని కనిపెట్టాలి. అరే, ఈ అస్పృష్టాకృతి మాయమైపోయింది. ఎంత కొట్టినా తనకే హాని జరగట్లేదు. ఎవరి యాసురుడు? కనిపించకుండా దాడులు చేస్తున్నాడు, అయినా తను నాకెందుకు స్పష్టంగా కనిపించట్లేదు. నన్ను బంధించడానికొచ్చిన దేవతలందరూ ఈ అంధకుడి యుక్తికి బంధకులైపోయారు. మహాసైన్యం ఎందుకు దేవతలారా? కేవలం మా భూమిగతుడు ఒక్కడే చాలు మీ అందరినీ, మీ సైనికుల్ని అంతం చెయ్యడానికి. రా దుర్మార్గుడా, ఈసారి వెనుక నుండి దెబ్బతీసే అవకాశం ఇవ్వబోను. గణపతి ప్రమాదంలో ఉన్నాడు. తను నా దగ్గరికి వస్తున్నాడు. తన నుంచి మళ్ళీ తప్పించుకుంటాను. వెంటనే ఏదో ఒక చేయాలి నేను. ఏదైనా ఆలోచించాలి. తొండమయ్యా, మీ చాటుమాటు బలప్రయోగం నా దగ్గర పనిచేయదు అసరయ్య. ఇప్పుడు నీ కుమారణం సత్యం అసురా. అసలు లేని లేని వాడిని ఎంత నలిపేసినా ఏం లాభం బాలక? అసలు లేనే లేడా? ఏ మాయా మర్మం ఇది? దీనికి మూలం ఎక్కడా? అగ్నిదేవా, వరుణదేవా, వాయుదేవా, మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి.
లే భూమికత. వీళ్ళు మళ్ళీ లేచి నిలబడ్డారు. అద్భుతం, అత్యద్భుతం. ఈ దేవతలందరి పీచమణచండి. అక్కడెవరూ లేరు కదా, మరి అంధకాసురుడు ఎవరికి ఆదేశాలు ఇస్తున్నాడు? అది ఇంత లోగంతులో కనీసం వారికి వినపడేంత స్వరమైనా ఉండాలిగా. ఈ రహస్యానికి మూలం మరింకేదో ఉంది. ఇంత బందోబస్తున్న గదిలో అసురుడు ఏదో పట్టుకుని నిలబడ్డారు. బహుశా వారే ఈ అంధకాసురుడి శక్తికి మూలమై ఉంటారు. ఇంకా సిద్ధంగా ఉండు, నీ మృత్యువు నిన్ను పిలుస్తోంది. అహంభావం మనిషిని గుడ్డివాడిగా మారుస్తుంది, వినాశనానికి కారణమవుతుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు, అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్, ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి, ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమనైతే చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికైతే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి. మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.